అదంతా శుద్ధ తప్పండి. అదంతా అసలు వాళ్ళు చేసే రాజకీయం అంతా. అసలు మామూలుగా ఇంగ్లీష్ మీడియం అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ మీడియంలో తరబిజ్ చేస్తే పెద్ద అయినాక వాళ్ళ ప్రయోజకులు అయ్యి అంత మంచి ఫ్యూచర్ ఉంటుందండి. అంతేగాని అది మతం మార్పిడి కాదు, ఏమీ కాదు. అసలు వాళ్ళకి తెలుగు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అయితే దీని గురించి అసలు చాలా విమర్శన చేస్తున్నారు, అదంతా తప్పండి. మాతృభాష ప్రేమించాలి, కానీ ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో అంతా చాలా జ్ఞానం పెరిగిపోయింది, పరిజ్ఞానం అంతా పెరిగిపోయింది. అంతా ఇంగ్లీషులోనే ఉంటున్నాయి పేపర్లన్నీ కూడా. ఇప్పుడు ఏపీఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినా కానీ, గ్రూప్ 4 రాసినా కానీ, గ్రూప్ 2 రాసినా కానీ, గ్రూప్ 1 రాసినా కానీ, అన్ని ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటున్నాయండి. కొన్ని తెలుగు మీడియంలో కూడా ఉంటాయి, కానీ మెయిన్ ఇంపార్టెంట్వన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మనం బ్యాంక్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా కూడా అది ఇంగ్లీష్లోనే ఉంటుంది, కానీ తెలుగులో ఉండదండి. కాబట్టి అందరూ కూడా ఇంగ్లీషు నేర్చుకోవడం మంచిదే, కానీ కాకపోతే ఏంటంటే వీరికి పరిజ్ఞానం లేక క్రైస్తవులుగా మార్చేస్తున్నారు అది ఇది అని చెప్తున్నారు, కానీ అదంతా శుద్ధ అబద్ధం అండి. ఎందుకంటే క్రైస్తవులుగా మార్చాల్సిన పని జగన్కి లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన క్రైస్తవుడిగా ఉన్నప్పటికి కూడా ఆయన క్రైస్తవులుగా మార్చాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు అన్నీ చూస్తున్నాం, ఈ రోజుల్లో అన్నీ వింటున్నాం. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ చదువుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అది క్రిస్టియానికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా, అన్ని మతస్థులు కూడా అందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఇది అంత ఫ్రాడ్ అండి. ఏబిఎన్ చేసే మహాకుట్ర, దీన్ని బట్టి మీరు అంతా అర్థం చేసుకుని దీన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నామండి. ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో వాళ్ళని మతపరంగా కన్వర్ట్ చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు అలా అది ఐ మీన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడడం అంటున్నారు. ఇప్పుడు అందరూ తెలుగు చదివి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలామంది కష్టపడుతున్నారు. అదే చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల వాళ్ళకి బెటర్ అని మేము అనుకుంటున్నాం. అంతేగాని మతపరంగా మార్చేయడం అనేది ఎవరి వల్ల కాదు, అది వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ బట్టి ఉంటుంది. అవి మన వాళ్ళ ఇష్టం అన్నాం, మనం ఏం చేయగలం? ఏదో వచ్చిందని ఏదో చెప్పడం కాదుగా, కావాలని చెప్తున్నారు అంతే. ఇంగ్లీష్ అంటే ఫ్యూచర్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది. మనం ఎక్కడైనా అబ్రాడ్ వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్రడ్యూస్ చెప్తాను చెప్పినట్టు ఇంటర్వ్యూస్ కానీ అన్నా సరే ఇంగ్లీష్ చాలా కంపల్సరీ. సో మత మార్పిడి అనేది ఇంగ్లీష్ తీసుకురావడం వల్ల మత మార్పిడి అనేది అది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే సిటిజన్స్కి. మెయిన్ వాళ్ళు పబ్లిసిటీ కోసం, వాళ్ళు చాలా పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటారు అలాంటివి. సో దాంట్లో ఎంత నిజమనేది మన వినేవాళ్ళకి ప్రజలకే తెలియద్ది, అది టోటల్ రాంగ్. ఎందుకంటే ఇంగ్లీష్ ద్వారా ఇంగ్లీష్ మత మార్పిడి అనేది అసలు ఇందాక టాపిక్ అనేది కొద్దిగా సిల్లీగా ఉంది. అందుకని సో అదే వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.